వెల్కమ్ టు నవతా టీవీ. జిఎస్ఎన్ ఫౌండేషన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ వారి చేతిలో మోసపోయిన బాధితులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, టంగటూర్ గ్రామానికి చెందిన నీరటి మధు తిరుపతిరావు అనే వ్యక్తి ద్వారా జిఎస్ఎన్ ఫౌండేషన్లో 2000 రూపాయలు కట్టి చేరాడు. స్కీమ్ ప్రకారం 45 రోజుల తరువాత కట్టిన మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చి తరువాత ప్రతి నెలా 1000 రూపాయల చొప్పున ఇస్తారు. రవి తన ఊరి వారిని మరియు పరిచయం ఉన్న వారితో కూడా కట్టించాడు. గత 3 నెలల నుండి తిరుపతి రావు డబ్బులు చెల్లించకపోవడంతో మిగతావారు రవిని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఏ విషయం బయట అందరికీ తెలియడంతో విలేకరులు అగు ఏబిఎన్ శ్రీను, ఈనాడు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ మహేష్, సాక్షి ప్రవీణ్, వార్తా శ్రీనివాస్ రెడ్డి కలిసి రవిని 20 లక్షలు ఇవ్వాలని లేదంటే పేపర్లలో రాస్తాం అని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన రవి తన 3 పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాసింగి డివిజన్ మీడియాతో మాట్లాడుతూ విలేకరులు కాని మరే ఇతర రంగాలకు చెందినవారు కాని ఎవరినైనా బెదిరించి అబ్బులు వసూలు చేసినా చేయడానికి ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకునబడును అని తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం ఉంది మన దగ్గర శ్రీనివాస్ రెడ్డి తను వార్తా తన్ని, తర్వాత సాక్షిలో ప్రవీణ్ కుమార్ ఏమో మన కస్టడీలో ఉన్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత 3 ఇప్పుడు నేను పేరు చెప్పిన వాళ్ళేమో ఇంకా పరారీలో ఉన్నారు. వెళ్ళా, 4 పరారీలో ఉన్నారు. ఈనాడు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ మహేష్, ఏబిఎన్ శ్రీను, వీళ్ళు 3 అందరు శంకర్పల్లి వాళ్ళే. వీళ్ళు ఏబిఎన్ శ్రీను అండి, ఈనాడు నుంచి కూడా శ్రీనివాసే, నమస్తే తెలంగాణ మహేష్. వీళ్ళ 3 పరారీలో ఉన్నారు, ఇళ్లలో లేరు. సాక్షి నుంచి ప్రవీణ్ని, వార్తా శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఇన్ని రోజులు మాకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసం మేము పోలీసు ఎదుగుతున్నారు, లేకపోతే ఇది సెర్చ్ ఉన్నప్పుడు, లేకపోతే వీళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా అసలు వాళ్ళ ఐదుగురు కూడా లేకపోతే వచ్చి కూడా ఇక్కడ అందరూ వచ్చిపోయి